కీర్తన గ్రంథం 105వ కీర్తన 17వ వచనం. వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపెను. యేసోపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. చాలు. దేవుడు వారికంటే ముందుగా ఒకన్ని పంపెను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా దేవుడు ఒకన్ని పంపెను. యేసోపు దాసుడుగా అమ్మబడెను. యేసోపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. యేసోపు అమ్మబడ్డాడు. యేసోపు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. యేసోపు యొక్క కాళ్ళు నొప్పించిన అతడు అమ్మబడిన అతను ఎవరి వైపు చూశాడంటే దేవుని వైపు చూశాడు. మనకొచ్చిన శ్రమల్లో నుంచి, మనకొచ్చిన కష్టాల్లో నుంచి, మనకొచ్చిన ఇబ్బందుల్లో నుంచి దేవుడు విడిపిస్తాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ యేసోపు యొక్క జీవితం ఏ విధంగా ఉందంటే అమ్మబడిన స్థితిలో ఉంది. యేసోపు యొక్క జీవితం ఏ విధంగా ఉంటే చెరసాలలో ఉన్న జీవితంగా ఉంది. ప్రజల యొక్క దృష్టికి ఏ విధంగా ఉన్నాడంటే ఫెయిల్యూర్గా ఉన్నాడు. చాలామంది ఆయా రంగాల్లో ఫెయిల్ అయిపోవటం వలన, చాలామంది అప్పులు అనే సమస్యల్లో ఫెయిల్ అయిపోవటం వలన, చాలామంది కుటుంబ సమస్యలో ఫెయిల్ అయిపోవటం వలన, చాలామంది అనారోగ్య సమస్యల్లో ఫెయిల్ అయిపోవటం వలన కృంగిపోతున్నారు. చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ యేసోపు ఎవరి వైపు చూశాడంటే జీవము కలిగిన దేవుడి వైపు చూశాడు. మనం ఎవరి వైపు చూడాలంటే జీవము కలిగిన దేవుడి వైపు చూడండి. ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ప్రజల దృష్టికి మనం ఫెయిల్యూర్గా ఉన్నా కానీ దేవుడు మనల్ని ఏ విధంగా మారుస్తాడంటే ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు మనల్ని అభివృద్ధికరంగా మారుస్తాడు. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పవిత్రుడు, మన దేవుడు సర్వాధికారి, మన దేవుడు సర్వశక్తిమంతుడు, మన దేవుడు సర్వలోకనాథుడు. మనం ఆయన వైపు చూసినప్పుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ యొక్క దుఃఖాన్ని తీసివేసి సంతోషకరమైన జీవితంగా మారుస్తాడు. మారా అనుభవాన్ని మధురంగా మార్చగలిగిన దేవుడు. ఇక్కడ యేసోపుకు అనేక శ్రమలు వచ్చినాయి, యేసోపుకి అనేక నిందలు వచ్చినాయి. కానీ ఎన్ని నిందలు వచ్చినా కానీ ఎవరి వైపు చూస్తున్నాడంటే తనను పిలిచిన దేవుడి వైపు చూస్తున్నాడు. ఎవరి వైపు చూస్తున్నాడంటే సర్వాధికారైన దేవుడి వైపు చూస్తున్నాడు. మనం ఎవరి వైపు చూడాలంటే సజీవుడైన దేవుడి వైపు చూడాలి. ఫోతిఫర్ భార్య అతని మీద నిందేసిన, ఫోతిఫర్ భార్య యేసోపు ఫోతిఫర్ భార్య వైపు చెడుగా చూడకపోయినా, చెడుగా మాట్లాడకపోయినా, చెడుగా ప్రవర్తించకపోయినా కానీ ఆమె అందే నన్ను పాపం చేయబోయాడు, నా జీవితాన్ని పాడు చేయబడ్డాడని ఆమె యేసోపు మీద నిందేసినా కానీ,
పోతిఫర్ భార్య యోసేపుని పాపం చేయమన్నా గానీ యోసేపు ఏమన్నారంటే యెహోవాకు విరోధంగా ఈ దుష్కారము చేయుదునా. దేవుని కోసం నిలబడ్డాడు, దేవుని యొక్క సాక్షిగా జీవించాడు. మనం ఎవరి కోసం నిలబడాలంటే దేవుని కోసం నిలబడాలి. మనం ఏ విధంగా ఉండాలంటే దేవుని కోసం మన జీవితాల్ని ప్రత్యేక పరుచుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చాడు, నేను పరిశుద్ధుడిని గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. మనం ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధ జీవితాలు కలిగి ఉండాలి. మనం ఏ విధంగా ఉండాలంటే పరిమళ వాసన తైలము వెదజల్లే వారిలాగా దేవుని పిల్లలాగా జీవించాలి. యేసోపుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, అయితే యేసోపు ఎవరి వైపు చూశాడంటే దేవుడి వైపు చూశాడు. చాలామంది శ్రమల రంగాలను ఎవరి వైపు చూస్తారంటే మనుషుల వైపు చూస్తాడు. ఒకసారి ఒక ఆయన, దేవుడు మాకేం చేశాడండి అన్నాడు నన్ను. యేసు ప్రభు నాకేం చేశాడు అన్నాడు. అయితే నేనేమన్నానంటే యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు, యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడు, యేసు ప్రభు నీ కొరకు మరణించాడు, యేసు ప్రభు నీ కోసం ఆయన చేతులు చాపినాడు. ఇంకేం కావాలన్నా ప్రియమైన దేవుడు పిల్లరా, యేసు ప్రభు సమస్తాన్ని మన కోసం నిర్మించాడు. ఆయన సమస్తాన్ని సృష్టికర్త, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు. మనం ఎవరి వైపు చూడాలంటే సజీవుడైన దేవుడి వైపు చూడాలి. యేసోపు మీదకి ఎన్నో నిందలు వచ్చినాయి. యేసోపు అమ్మబడిన తన సొంత అన్నలు అతను కొట్టి గుంటలో పడవేసిన దాసుడుగా అమ్మబడినా, కానీ ఎవరి వైపు చూశాడంటే దేవుడి వైపు చూశాడు. మనం ఎవరి వైపు చూడాలంటే దేవుడి వైపు చూడాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం, దేవుని యొక్క మాటలను చదవాలి. దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రజల దృష్టికి ఫెయిలియర్ కొన్నా కానీ దేవుడు అతన్ని సక్సెస్ మ్యాన్గా మార్చాడు. మనం ఏ విధంగా ఉండాలంటే సక్సెస్ అయ్యేవారిలాగా ఉండాలి. మనం ఎవరి వైపు చూడాలంటే దేవుడి వైపు చూడాలి. సొంత అన్నలు అతను అమ్మివేసి తండ్రికి ఏమని చెప్పాడంటే, ఈ యేసేపుని ఖడ్గ మృగం తినివేసింది, యేసేపు చనిపోయాడని చెప్పాడు. తండ్రి దృష్టిలో చనిపోయిన వాడిగా ఉన్నా, అక్కడ ప్రజలకు చనిపోయిన వాడిగా ఉన్నా కానీ దేవుడు ఏ విధంగా మార్చాడంటే ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు నమ్మిక ఉంచితే, ఆయన దగ్గరకు నువ్వు వస్తే, ఆయనను నువ్వు వెంబడిస్తే, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అడుగుడి వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. దేవుణ్ణి అడుగు, ఆయన నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. అతను చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతను పరిశోధించుచున్నాను. దేవుడు ఏదైతే చెప్పాడో అది నెరవేరు వరకు దేవుడి యొక్క వాక్కు పరిశోధించుచున్నాను. దేవుడు చిన్నతనంలోనే దేవుడు యోసేపును దర్శించి తన 11 మంది తమ్ములు స్పష్టంగా నమస్కారం చేస్తారని దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు. ఇంకో దర్శనం ద్వారా ఏం మాట్లాడాడంటే, సూర్య చంద్ర నక్షత్రములు తన 11 మంది స్పష్టంగా పాడి నమస్కారం చేస్తారని చెప్పాడు. దేవుడు సెలవిచ్చిన మాట
అది నెరవేరు వరకు యెహోవా వాక్కు పరిశోధించుచున్నాను. దేవుని యొక్క వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన ఉన్నాయి. అయితే ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనము దేవుని కోసం జీవించాలి. దేవుడు మాటలు మనం వినాలి. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించాలి. 139వ కీర్తన 7వ వచనం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకు ఎక్కినను. నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను. నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను. అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. చాలు. చూడండి, నీ ఆత్మ నుండి నేను ఎక్కడ పోదును, నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశం ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. ఇక్కడ ఎన్నో శ్రమల్లో గుండా యేసుప్రభు, ఎన్నో బాధల్లో గుండా, ఎన్నో ఇబ్బందుల్లో గుండా, ఎన్నో అవమానాల్లో గుండా వెళ్తున్నా కానీ దేవుడు యేసుప్రభుకు తోడుగా ఉన్నాడు. యేసుప్రభుకు తోడుగా ఉండి దేవుడు యేసుప్రభుని బలపరుస్తున్నాడు. యేసుప్రభుకు దేవుడు తోడుగా ఉండి యేసుప్రభుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ప్రియమైన దేవుడు పిల్లరా, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ ఆయన నిన్ను నడిపిస్తా. నువ్వెక్కడ ఉన్నా కానీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన మృతులను సైతము సజీవుడిగా లేపే దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన జీవము కలిగిన దేవుడు. 139వ కీర్తన 17వ వచనం. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదా. నన్ను అనుకుంటున్నా అవి ఇసుకంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. చాలు. ఇక్కడ కీర్తన అంటున్నాడు, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. యేసుప్రభు ఈ శ్రమల గుండా వస్తున్నప్పుడు, యేసుప్రభు బాధల గుండా వస్తున్నప్పుడు, యేసుప్రభు కష్టాల గుండా వస్తున్నప్పుడు, యేసుప్రభు సంకెళ్ళలో వస్తున్నప్పుడు అయితే యేసుప్రభుకి దేవుడి యొక్క తలంపులు ఎంతో ప్రియమైనవి. మన పట్ల ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువైనవి. మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని బలపరచాలని, మనల్ని అభివృద్ధి చెందాలని, ఆయన యొక్క కార్యాలు మన జీవితంలో నెరవేరాలని అనేక తలంపులు కలిగి ఉన్నాడు. నీ పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. నీ పట్ల ఎంతో కృప కలిగి ఉన్నాడు. నీ పట్ల ఎంతో దయ కలిగి ఉన్నాడు. నీ పట్ల ఎంతో వాత్సల్య కలిగి ఉన్నాడు. నీవు ఆయన వైపు చూస్తే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలే, కానీ ఆయన చేతిలో పెట్టినప్పుడు స్త్రీలు పిల్లల కాక 12 గంపల మిగిలినాయి. నీ జీవితాన్ని ఆయన సమర్పించుకుంటే, నీ జీవితంలో ఆయనకు నీ హృదయాన్ని ఇస్తే నీ జీవితాన్ని
ఆశీర్వాదకరంగా మారుస్తాడా? యేసయ్య నీతో మాట్లాడుతున్నాడా? ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. నువ్వు అనుకోవచ్చు నాకెవ్వరు లేరండి అనుకోవచ్చు, కానీ యేసయ్య అన్నాడా, బాలుడుగా ఉన్నప్పుడు అమ్మబడ్డాడు, కానీ తన వాళ్ళు ఎవ్వరు లేకపోయినా కానీ యేసోపుని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. 105వ కీర్తన 20వ వచనం. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించను. ప్రజల నేలినవాడు అతన్ని విడుదల చేసెను. రాజు వర్తమానం పంపెను. ఆది కాండము 41వ అధ్యాయం 41. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించున్నానని యేసోపుతో చెప్పెను. మరియు ఫరో యేసోపుతో ఈ విధంగా అన్నాడు, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటా ఏ మనుషుడు తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పాను. ఫరో ద్వారా దేవుడు విడుదల చేశాడు. రాజు వర్తమానం పంపి అతను విడిపించాను. చెరసాల్లో ఉన్న యేసోపును రాజుగారి వర్తమానం ద్వారా విడుదల చేసాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఇష్ట ప్రకారము అతడు తన అధిపతులు నేలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు, తన ఇంటికి యజమానిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను నియమించను. చెరసాల్లో ఉన్న యేసోపుని ఎక్కడ తీసుకెళ్ళాడంటే, ఫరో తర్వాత ఫరోగా దేవుడు నియమించాడు. దేవుని కోసం నీ జీవితాన్ని ప్రత్యేకపరుచుకున్నప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో పెడతాడు. యేసయ్య నిన్ను ఉన్నతమైన స్థానంలో పెడతాడు. ఎంత స్థానంలో పెట్టాడంటే, ఫరో తర్వాత ఫరోగా, తను సెలవు లేనిది ఎవరు కాలు వెత్తడానికి, ఎవరు చెయ్యి ఎత్తడానికి వీలు లేదని రాజాజ్ఞ జారీ అయింది. దేవుడు యేసోపుని గొప్పగా ఆశీర్వదించాడు. అదేవిధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని ఆయన లేవనెత్తేవాడు, బీదలను పైకెత్తేవాడు, తన ప్రజలను అధికారులతో ప్రధానులతో ఆయన కూర్చుండు పెట్టేవాడు. యేసోపుని దేవుడు ఉన్నతంగా స్థానంలో నిలబెట్టాడు. ఎన్నో శ్రమల్లో ఉండా, ఎన్నో బాధల్లో ఉన్నా కానీ, ఎన్నో నిందలు వచ్చినా కానీ దేవుడు యేసోపుని విడిచిపెట్టలా. యేసయ్య నిన్ను విడిచిపెట్టడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ కోసం అమూల్యమైన, పవిత్రమైన, నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తాన్ని చిందించాడు. అబ్రహాం యొక్క ఆశీర్వాద వచనము మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన మన కోసం ఆయన శ్రాపమయ్యాడు. దేవుడు నీతి అగునట్లు ఏ పాపం వేరుకనేసు మన కోసం పాపముగా చేయబడ్డాడు. మన కొరకు ఆయన మరణించాడు, మన కోసం ఆయన పునరుద్ధారుడై లేచాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఇష్ట ప్రకారము అతడు అధిపతులను ఏలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు. ఏమాలంట, అధిపతుల్ని ఏలాలి. అధిపతుల్ని ఏలాలంటే ఏముండాలంటే, నిజాయితీ ఉండాలి. ఇక్కడ ఏం కలిగి ఉన్నాడంటే, నిజాయితీ కలిగి ఉన్నాడు. నిజాయితీకి ఎవరై అంటే, దేవుడు సెలవిచ్చాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం. ఏల్
ఏలటానికి ఉన్న అర్హత ఏంటంటే తన అధిపతులను ఏలటానికి ఏ విధంగా ఉన్నాడంటే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నాడు తన అధిపతులను ఏలుతున్నాడు తర్వాత దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు ఏం చెప్పాలి తన పెద్దలకు బుద్ధి చెప్పాలి తన పెద్దలకు బుద్ధి చెప్పాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే మార్పు నొందిన ప్రియమైన బిడ్డల వలె జీవించాలి ఒకసారి దేవుడి యొక్క వాక్యం చెప్పే వ్యక్తిని చూసా అతడు దేవుడి యొక్క వాక్యం చెప్పేటప్పుడు యేసుప్రభు మన కోసం ప్రాణం పెట్టాడని యేసుప్రభు మన కొరకు చనిపోయాడని ఏడుస్తా వాక్యం చెబుతాడు తర్వాత తన యొక్క జీవితం ఏ విధంగా ఉండిందంటే మారు మనసు లేని జీవితాలుగా ఉంటున్నాయి అయితే ప్రియమైన దేవుడి పిల్లారా తన యొక్క అన్నల యొక్క జీవితం ఏందంటే మారు మనసు లేని జీవితాలా ఉన్నాయి అయితే తన అన్నలకు ఏం చెప్పాడంటే బుద్ధి చెప్పాడు దేవుని కోసం ఏ విధంగా జీవించాలో దేవుని కోసం ఏ విధంగా నడుచుకోవాలో దేవుని కోసం ఏ విధంగా ప్రవర్తించాలో చెప్పాడు తర్వాత తన ఇంటికి యజమానిగా ఉన్నాడు నీ ఇంటికి నువ్వు యజమానిగా ఉన్నావా దేవుడిచ్చిన అధికారం అదే దేవుడు నియమించిన అధికారం అది కనుక నీ ఇంటికి యజమానిగా ఉన్నావా నీ ఇంటికి యజమానిగా ఉంటామంటే దేవుని ఒక్క వాక్యం సెలవుస్తుంది భర్తలారా మీ భార్యని ఏం చేయాలి ప్రేమించాలి భార్యలారా మీ భర్తను ఏం చేయాలి లోబడాలి మనం దేవుని మాటలకు లోబడుతున్నామా ఎప్పుడైతే యేసోపు లోబడ్డాడో యేసోపుని దేవుడు ఆశీర్వదించాడు తన ఇంటికి ఎప్పుడైతే యజమానుడిగా ఉన్నాడో ఎప్పుడైతే తన ఇంటిని వాక్యం చేత కట్టుకున్నాడో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం చేత తన భార్యను ప్రేమిస్తున్నాడో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం చేత తన బిడ్డలకు నేర్పుతున్నాడో ప్రియమైన దేవుడి పిల్లారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు యోసేపు ఫలించడు కొమ్మయ్యాడు అంతేకాదు ఎఫ్రాయిము మనిషే రెండు గోత్రాలు వచ్చినాయి కారణం ఆశీర్వాదం గొప్పగా ఆశీర్వదించబడ్డాడు తన కుటుంబాన్ని ఆశీర్వదించబడ్డాడు అంతేకాదు ప్రపంచానికే ఆశీర్వాదకరంగా అయ్యాడు 7 సంవత్సరాలు సమృద్ధి ఉంది 7 సంవత్సరాల తర్వాత కరువు ఉంది 7 సంవత్సరాలు పంట సమృద్ధిగా పండిన తర్వాత ఆ ధాన్యాన్ని నిలవ చేశాడు తర్వాత 7 సంవత్సరాల కరువులో ప్రపంచాన్ని పోషించే పోషణకర్తగా యేసుని దేవుడు వాడుకున్నాడు ప్రపంచం మొత్తానికి ఏ కరువు అయితే రాపోతుందో ఆ కరువులో నుంచి ప్రపంచంలో ఏ కరువు వస్తుందో ఏ సమస్య వస్తుందో ఆ సమస్య నుంచి విడుదల పొందడానికి దేవుడు ఉన్నతమైన జ్ఞానాన్ని యేసుకి ఇచ్చాడు దేవుడిని ఆశీర్వదించేవాడు యోసేపుని ఆశీర్వదించడమే కాదు యోసేపునే ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చాడు కారణం దేవుడి యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు ఈ రోజున ధాన్యం నిలవ చేసే గోడం చూస్తున్నాం కానీ కొన్ని వేల సంవత్సరాలకు ముందే యోసేపు ప్రపంచానికి బియ్యం నిలవ ఉండే గోడం కట్టాడు ఎక్కడిది జ్ఞానం అంటే దేవుని దగ్గర పొందుకున్నాడు నువ్వు దేవుడి దగ్గరకు వస్తే యేసయ్యా నేను జ్ఞానం ఇస్తాడు యేసయ్యా నీకు సహాయం చేస్తాడు యేసయ్యా నిన్ను ఆశీర్వదిస్తాడు యేసయ్యా నిన్ను బలపరుస్తాడు యేసయ్యా నిన్ను లేవనెత్తాడు యేసయ్యా నీ కుటుంబాన్ని దీవెనకరంగా మార్చాడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు చూడండి ఎన్నో శ్రమలు వచ్చనే ఆ శ్రమల్లో కృంగిపోలేదు దేవుడి వైపు చూసినప్పుడు ఆ శ్రమల్లో నుండి గొప్ప ఆశీర్వాదకరంగా మార్చాడు సొంత అన్నలే
అతను స్పష్టంగా నడిపించబడ్డాడు. ఎన్నో నిందలేసిన వాళ్ళే అతని దగ్గరికి వచ్చి స్పష్టంగా పడి నమస్కారం చేశారు. ఎంతోమంది అయితే యేసోపును దూషించారో వాళ్ళే యేసోపు దగ్గరికి వచ్చి ఇతను నిజంగా దేవుని కుమారుడని సాక్ష్యమిచ్చారు. కారణం యేసోపు గొప్ప సాక్ష్యం. మనలో గొప్ప సాక్ష్యం ఉందా? మనం గొప్ప సాక్షిగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఘనమైన దేవాను స్తోత్రములు, పరిశుద్ధుడైన దేవాను స్తోత్రములు, సజీవుడాను స్తోత్రములు, పరిశుద్ధుడాను స్తోత్రములు, కీర్తనీయుడాను స్తోత్రములు, దయాదాక్షిణ్య పూరుడాను స్తోత్రములు, అనంత స్తోత్రార్హుడాను స్తోత్రములు, ఇశ్రాయేలుస్తులపై ఆశీర్యుడైన దేవాను స్తోత్రములు. అయ్యా యేసోపు నాయన, ఎన్నో శ్రమల్లో గుండా వచ్చినా కానీ, ఎన్నో ఇనుము అతను బాధిస్తున్నా కానీ నాయన నీ యందు విశ్వాసం ఉంచాడు ప్రభా. నీ వైపు విశ్వాసం ఉంచే కృపంద ఇచ్చేయండి. నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ బిడ్డలను దీవించండి ప్రభా. ఎంతమంది లైవ్లో వాక్యం వింటున్నారో నీ బిడ్డలను ఆశీర్వదించండి. ఎంతమంది అయితే అయ్యా మేము ఫెయిల్యూర్ అయిపోయాం, మా సమస్య ఎవరు చెప్పుకోవాలి, మా బాధలు ఎవరు చెప్పుకోవాలని ఆత్మహత్యల శరణ్యం అనుకున్న వాళ్ళకి గొప్ప విడుదల సహాయం చే. నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు జరిగించండి. ఎస్ అయ్యా, నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు జరిగించయ్యా. నీ బిడ్డలను రక్షించయ్యా, నీ బిడ్డలను ఆశీర్వదించయ్యా, నీ బిడ్డలను బలపరచయ్యా, నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు జరిగించయ్యా. సజీవుడాను స్తోత్రం, పరిశుద్ధుడాను స్తోత్రం, మహోన్నతుడాను స్తోత్రం, సర్వోన్నతుడాను స్తోత్రం. యేసోపుని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చిన యేసయ్యా, మా జీవితాలని ఆశీర్వాదకరంగా మార్చండి. మా జీవితాలను లైవ్లో ఉంటున్న నీ బిడ్డలను ఆశీర్వాదకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి. నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు జరిగించండి, గొప్ప కార్యాలు జరిగించండి, స్వస్థపరచండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా అడ్రస్ పొన్నూరు 20వ వార్డు ఇస్లాంపేట. మీ ప్రార్థన అవసరతల కొరకు 82 97 37 65 65 61. మరలా ఇంకోసారి 82 97 37 65 61. ప్రైజ్ ది లార్డ్.